మేదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ కాలనీకి చెందిన మార్కు స్వప్న రమేష్ సాగర్ దంపతుల కుమార్తె హేమలత వివాహానికి రామయ్యంపేటకు చెందిన సంఘసేవకుడు ఎర్రం ఆంజనేయులు పుస్తేమటలు అందజేసి అండగా నిలిచారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు 96 మంది నిరుపేద ఆడపిల్లల పెళ్లిలకు పుస్తేమటలు బహుకరించినట్లు ఎర్రం ఆంజనేయులు తెలిపారు. నిరుపేదలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించేందుకు తాను ముందుంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, పిఏసీఎస్ డైరెక్టర్ దేవుని నర్సింహులు, దేవుని ప్రశాంత్, సారుగు నర్సింహులు, మర్కుగు నర్సింహులు, గొల్ల రమేష్, పోచమ్మ లక్ష్మణ్, కర్రి నరేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. పుస్తమటలు ఇవ్వడం జరిగింది. ఈ 95 కార్యక్రమం 96 కార్యక్రమం జరిపిండు. కావున దయచేసి వాళ్ళు ముద్రా సంఘం కూడా ఆయనకు వాళ్ళకు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ వందగానే మరి ఎలా వాళ్ళను దేవుడు కాపాడగలరని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఆంజనేయులు గారికి నా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతమందికి ఏ కులము మతము లేకుండా మంచి ఒక ప్రోగ్రాం ఎంచుకొని ఒక ఇది 96వది మరకు రమేష్ వాళ్ళ కూతురు స్వప్న మన హేమలత కూతురు వివాహానికి పుస్తమటలు అందజేసి ఇచ్చేయడం చాలా గొప్ప. ఇటువంటి ఎన్నో చేయాలని చెప్పేసి రామాయణపేటకు చెందిన అన్ని కులాలు మతాలు ఏ మతాలు కాదు కులాలకు సంబంధించిన ఎటువంటి కాకుండా అందరం కలిసిమెలిసి ఉండి ఇటువంటి వ్యక్తికి మా అంతా రామాయపేట కాదు పక్క పొట్టి మండలాలు ఇంకా 4-5 మండలాలు కానీ ఇటువంటివి కానీ మేము బాగా ఎందుకంటే కోరుతున్నాము. దృష్టికి ఎవ్వరూ తీసుకపోయినా కులము అనేది లేకుండా అందరికీ సహకరిస్తుండు ఆయన, లేకుండా అన్నదానాలు చేస్తుండు. ఇంకొకటి ఏంటంటే ఆయన దృష్టికి తీసుకురండి, తీసుకొచ్చేదాకా తీసుకొస్తే ఏ రకమైన ఏ కులము ఆ కులం అనేది ఎవ్వరు బీద వాళ్ళకి ఇవ్వలకైనా సహకరిస్తాడు. ఆంజనేయులు రామాయణపేట ఎర్ర ఆంజనేయులు ముద్రాజ్ ప్రజెంట్ను అయినా మనము ఇంతకుముందు కూడా మేము ఒకప్పుడు నేను సైకిల్ దొక్కిన సైకిల్ దొక్కి ఏదో మన తగ్గట్టు ఓదా తగ్గట్టు మనం అంత అప్పుడు బాగా కష్టపడి మనం పైకి వచ్చిన వాళ్ళం. ఇప్పటికి కూడా భగవంతుని కృప అది దేవుడి తల్లిదండ్రి కృప మనము అంత పూర్తి అది చేసినాం. భగవంతుని వాళ్ళ అన్ని సేవ కార్యక్రమాలు కానీ అన్నదానాలు కానీ లేదా గోపురాలకు చందాలు కానీ ఏ కార్యక్రమమైన ముందు ముందు అన్నీ చేస్తున్నా. ఇది కూడా పుస్తమట్టలు కూడా నాకు ఆలోచన ఎట్లా వచ్చిందంటే ఒక బాధ నేను ఆ బాధ ఎప్పుడు చెప్పుకోవాలి అంటే 101 వీళ్ళంతా సన్మానం చేస్తాన్న రోజే నా బాధ ఏందనే చెప్పగలుగుతా నేను. సదర్ సంఘం ప్రెసిడెంట్ గారు మరి సంఘ సేవకుడు ఆయన మర్కు శంకర్ బిడ్డ కుమార్తె హేమలత పెళ్లికి పుస్తమట్టలు ఈరోజు అందజేసిండు. ఇంతకుముందు వారం రోజుల ముందు రాయలపూర్ గ్రామంలో 95 చేసిండు, 95 పుస్తమట్టలు ఇచ్చిండు. ఈ రోజుకు ఇప్పటికీ 96 పుస్తమట్టలు ఇవ్వడం జరిగింది. దానం చేస్తాడు మరి గిఫ్ట్ ఇస్తుంటాడు చేస్తుంటాడు. మరి అటువంటి వ్యక్తిని మనం అందరం ఆదరించి దగ్గర తీసి మరి మనం కూడా మనంత సహకారం ఆయనకు అప్పగించాలని కోరుకుంటూ ముగించుకుంటాం.